Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అప్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టమట డోక రోడ్లో గల ఎస్ఆర్బిఎస్ఎం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులో కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రము నాయన. నీ కృపా నీ దయా కనికరమును బట్టి ఈ వారమంతా కాశీ కాపాడి యొక్క పవిత్రమైన ఉపాసకుడికి ద్వారాగా నీ పరిశుద్ధ స్థలములో ఉండడానికి, నీ పరిశుద్ధ బిడ్డలతో సావాసం చేయడానికి అల్పుడిని, జ్ఞానము లేనంటి వాడిని, ఉట్టివాడిని, మట్టివాడిని, ఏ యోగ్యత లేనంటి వాడిని, కొన్ని క్షణములు నాతో మాతో మరి మాట్లాడమని సహాయం చేయమని నీ ఆత్మశ్రత సంధించండి. ఎందుకు పనికిరానంటూ వాడిని మీరు వాడుకుంటే తప్ప ఏ మనిషిని వాడబడలేడండి. ప్రభా, సహాయం చేయమని వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరున దర్శించి దీవించండి. టీవీ కార్యక్రమం జరుగుతున్న నాయని గారు, యమన బాబు ఇద్దరిని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. ప్రభా, సహాయం ఇచ్చేయండి. నీ కృపా నీ సన్నిధి ఉంచండి. నీ ఆత్మశ్రత సంధించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బతిమాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 100వ కీర్తన చదవండి. ఆయన మేపే గొర్రెలు కృతజ్ఞత అర్పణలు చెల్లించుతూ ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ఏంటమ్మా, ఎలాగ రావాలన్నాడు? సంతోషంగా రావాలండి. మొదటే చెప్పాడు, సంతోషంగా ఆయన గుమ్మంలోకి వచ్చాయని సన్నిధిలోకి వచ్చామనుకోండి, ఉన్నంతసేపు సంతోషమే. ఈ వారమే కాదండి, బతికినంత కాలం మనకు సంతోషంగా ఉండాలని ఒక ఆశ మనకు కోరుకుండాలి. ఈ లోకంలో ఉన్నంతవరకు కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని శ్రమలు వస్తాయి. అయితే మనం నమ్ముకున్న దేవుడు అన్నిటినీ మాఫీ చేసి మనకు సంతోషం ఇవ్వాలని, మనల్ని పైకి లేపాలని, మనం ఎత్తైన మార్గంలో ఉండాలని, ఈ లోకంలో తలెత్తుకోవాలని ఆయన ఆశ. మనం ఏం చేస్తామంటే చిన్న చిన్నవి కోరతాం. ఎందుకో మాట ఉంది బైబిల్లో, నా మాట మీరు అంగీకరిస్తే, నా వాక్య ప్రకారంగా నడిస్తే మీలో ఎవ్వరూ భేదవాళ్ళు ఉండరు అన్నాడు దేవుడు. క్రైస్తవుడు అనగా గవర్నమెంట్లో ఏమిటంట, క్రైస్తవుడు అనగా గవర్నమెంట్లో ఏమిటంటే ఒక బిరుదు ఉంది వాళ్ళకి, ధనికులు కదా. ఏదండి మాకు ధనికులు ఎక్కడ ఉన్నామండి అంటున్నారు కదండి. దేవుని నమ్ముకున్నంటి వారు అందరూ ధనికులే. నేనే అలాగ అనుకుంటాను, ఎక్కడే ధనికులను అంటారు వీళ్ళు, పాస్టర్ గారు చెప్తున్నారు కానీ అను. ఈ లోకాన్ని జయించిన
గొప్ప దేవుని కలిగి మనం ఉన్నాం. ఆయనకి బిడ్డలుగా ఉన్నాం, ఆయన కుమారులుగా ఉన్నాం, ఆయన కుమార్తెలుగా కూడా మనం ఉన్నాం. మనకెందుకండి దిగులు? ఎందుకంటున్నాడు చూడండి, కీర్తనీయుడు కీర్తనలు 63, దేవా నా దేవుడు నువే, నిన్ను ఎక్కువని ఎత్తుకుదును. ఎప్పుడండి ఎత్తకాలి దేవుణ్ణి? ఎక్కడ ఎత్తకాలి? తెల్లవారుజామున ఎన్నింటికంట? తెల్లవారుజామున ఎన్నింటికంట? ఏకుని అనగా మూడు ఆ ప్రాంతంలో ఎతకడం బాగుంది, కానీ యథార్థమైన జీవితం కావాలి. యథార్థమైన జీవితం మనం ఉన్నామనుకోండి, వేకువుని ఎతికినా ఒక అరగంట తీటుని ఎతికినా దేవుడిని కార్యం చేస్తాడని నమ్మాలి. నమ్మితే నీకు సమస్తం సాధ్యం అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏకుని ఎతకే ఈ బాధ మనకు, ఏకుని ఎతకే శ్రమలు, ఏకుని ఎదకకే దేవుడు అంటే బద్దకిస్తాం కొంచెం ప్రార్థన ద్వారా కానీ. మరి దేవుడు చేసే కార్యాలు అనేక మంది చెప్పడానికి కానీ మనం అనక ముందు ఆడుతాం ఏమనుకుంటారో అని. ఏమనుకునే పని లేదండి. ప్రపంచం అంతా ఈ దేవుడిని కొలుస్తున్నారు. రాలేక కులం ఒకటి ఆడడం, ధనం ఒకటి ఆడడం, రాజకీయం ఒకటి ఆడడం, చదువులు ఒకటి ఆడడం వచ్చి రకరకాల ప్రజలు మరి మూలల్లో అంట ఉండి క్రీస్తుని కొలిసేవారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. మత్తయి సువార్త 8:5 వచనం చదవండి. ఎవరైనా ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పచ్చివాయువుతో అమ్మా మిక్కిలిగా బాధపడుతున్నాడు, యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరుస్తా అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నువ్వు నా ఇంటికి రావడానికి నేను అరుగుని కాదు అన్నాడండి. ఎందుకు కాదని చెప్పండి ఇప్పుడు. దేనికి నేను అరుగుని కాదన్నాడు? 100 మీద శతాధిపతి అంటే ఒక ఉన్నంటి వాడు, ఒక మంచి గౌరవం, మంచి జాబు రాజు దగ్గర. 100 లెగమంటే లెగిస్తారు, 100 కూర్చోమంటే కూర్చుంటారు, 100 వెళ్ళిపోయినారంటే వెళ్ళిపోతారు. అంత గొప్ప శతాధిపతి అంటున్నాడు యేసు ప్రభుని చూసి, నా ఇంటికి రావడానికి నేను అరుగునే కాదు గానయ్యా, నీ నోటి మాట ఒకటిసారి చెప్తే నా దాసుడు అక్కడ స్వస్థపరిచి లెగిస్తాడు అన్నాడు. ఆ విశ్వాసం ఉందా మనకి? ఎప్పుడైతే ఆయన హృదయం చూసుకున్నాడు ఇష్యా, తన హృదయం అంతా పాడైపోయి ఉంది, తన నాలుక అంతా మచ్చలతో ఉంది, తన పెదవులన్నీ మచ్చల ద్వారాగా ఉన్నాయి, అన్నీ చూసి వాళ్ళు వెగురుతున్నారు, దగ్గరికి వచ్చినట్టుగా వస్తున్నారు, కానీ ఎంతో చాలా దూరంలో ఉన్నారు కనుక కన్నీరు పెట్టి మోకాల మీద ఉండి ఏడుస్తున్నాడు, ప్రభువా ఒక్కసారి నన్ను దర్శించమని. అక్కడ ఒక బలిపీఠంలోని ఒక దేవదూత చూసి పట్టుకారు పట్టుకొని నిప్పి తీసుకొని వచ్చి ఎస్ఏ పెదవులు కాల్చినట్టుగా చూస్తున్నాం. ఉందా అందులో మై ఉందా? మరి ఏంటి నీ పిత్రమొహం ఉందా? ఏంటి బలిపీఠం అనగా ఏంటి చెప్పండి? బలిపీఠం అంటే ఏంటి? అగ్నితో నిండు ఉంటుందంట బలిపీఠం. అది కూడా తెలీదా అబ్బాయి? ఎంత అమ్మాయికి రా మీరు కృష్ణలంగా అనిపించారయ్యా. అమ్మాయికి చక్రవర్తులు అందరూ. బలిపీఠం అంటే ఏంటి? బలిపీఠం అంటే ఇదే. ఈ బలిపీఠంలో నుంచి దేవదూత పట్టుకారు పట్టుకొని వచ్చి హెస్ఐ అన్న 2000 మందిలో ఒక ఆయన ఉంటే ఆయన పెదవులు కాల్చి పవిత్ర పరిచేటప్పటికి దేవుడు అంటున్నాడంట, ఇప్పుడైనా చదువు గట్టిగా అమ్మా, ఆ శరీరంలో ఒకడు బలిపీఠం మీద నుండి పట్టుకారుతో కార్తు తీసుకెళ్ళిన నిప్పులు చేత పట్టుకొని నా వద్దకు వచ్చును, నా నోటికి అతను తగిలించి నీ పెదవులకి తగిలినది గనక మా నీ పాపములన్నీ పాశ్చాత్యం పొందాయి, నీ దోషము తొలగిపోయినదని అని అలెలుయా. మనలాగే ఉన్నాడని మందిరంలో, మనలాగే ప్రార్థన చేస్తున్నాడు, మనలాగే మోకరిస్తున్నాడు, మనలాగే కన్నీరు పెడుతున్నాడు. మనలాగే అడిగితే 2000 ఆకాశం తెరబడింది, దేవుని చూశాడు, ఆయన అంగీ సొక్కా అంటే అంచులు పరలోకం అంతా కూడా ఆపించి ఉందంటండి. పరలోకం అంటే చిన్నది కాదండి,
మహావిశాలమైనది. అందరూ ఆయన అంగీ అంచట పరలోకమంత ఆపించుకుంది తేటగా ఎస్ఏ చూశాడండి. ప్రవర్తలో కూడా పెద్ద ప్రవర్త ఎవడంటే దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎస్ఐ గారికి ఇచ్చాడు కదా, ఎస్ఐకి ఇచ్చాడు. అలేలియా, దేవుడు వాడబడితే ప్రేమను పెట్టాలి, మీకు కూడా ఇస్తాడు దేవుడు. స్త్రీలని లేదు, పెద్దలని లేదు, చిన్నపిల్లలని లేదు, ముసలివాళ్ళని లేదు. చిన్నపిల్లడితో దేవుడు మాట్లాడుతున్నాడు అండి. చిన్నపిల్లడితో చూడండి, మొదటి ఒక చిన్నపిల్లడితో ఒక స్త్రీ ఉంది, దుఃఖాకాంతలై ఉంది, బిడ్డలు లేరు. మందిరానికి వచ్చింది, 7 గంటలకు లేచింది, ముఖం కడిగింది, బెడ్ టీ తాగిందో కాఫీ తాగిందో తెలీదు, దర్జాగా ఆయమ్మని ఇయమ్మని పిలుచుకొని గుడికి వచ్చింది. వచ్చి ఏం చేసిందంటే గుడిలో మోకరించి ప్రార్థన చేస్తుంది. 8 గంటలకు వచ్చింది, 8 గంటలకు వచ్చింది, మీ ముగ్గురు అయిపోయారు. 8 గంటలకు వచ్చింది, మీ ముగ్గురు నన్ను తిడతారులే. 8 గంటలకు వచ్చింది, మధ్యాహ్నం 8 గంటలకి ఎలా బతికితారా మిషన్? ముగ్గురు ముగ్గురులాగే ఉన్నారు ముగ్గురు. అలేలియా, సరే నేనే చెప్తా. తెల్లారి లేచిందండి, అవమానం భరించలేకపోయింది, తనకు వచ్చిన బాధ భరించలేకపోయింది. ఆమెకు పోటీకి ఇంకొక ఆమెను చేసింది. ఆమె ఒక్కొక్కరు అలాగే ఉంటారు, మన లేనిపోయింది నెత్తిని పెట్టుకుంటారు, వచ్చి మనకి ఇంతకే నిడిచిపెట్టరు. అన్న అలాగే చేసింది, భర్త చాలా మంచోడు, వద్దు ఇంకొకరితో వచ్చిందంటే నువ్వు దూరం అయిపోతావు, వద్దని అంటే వినదా, వినకపోయినా చేసింది ఒక ఆమెని. ఎమ్మటెమ్మటే పిల్లలు పడుతున్నారు, ఊరు వాళ్ళంతా ఏకమైపోయి ఏమన్నారంటే అన్నిటికి ఆమెనే పిలుస్తున్నారు, పెళ్లికి ఆమెనే పిలుస్తున్నారు, శుభకార్యానికి ఆమెనే పిలుస్తున్నారు, బుట్టామకే పడుతున్నారు. కనుక మొదట నుంచి ఉన్న అన్నను మర్చిపోయారండి. అన్నలో వేదన బయలుదేరింది, బాధ బయలుదేరింది. అప్పుడు ఏకుండా లేచి 3 ప్రాంతంలో లేచిందండి. ఇప్పుడంట దాదాపు 150 స్పీడ్లో దాదాపు 4 గంటలు 6 గంటలు చెప్పారు పాస్టర్ ఎర్సలేం నుంచి ఆ మందిరానికి వెళ్ళాలంటే. అంత స్పీడ్కి వెళ్ళిన అంత దూరమైన మందిరం అంట, మరి అన్న ఎప్పుడు బయలుదేరిందో తెలియదు కానీ మరి మందిరానికి వచ్చి ప్రార్థన చేయగా ఇక్కడేనండి, ఏలియా ఉన్నాడు, ఏలియా ఉన్నాడు. ఈ మందిరానికి అతిపెద్ద ఎవరు చెప్పండి? ఇప్పుడు ఏదని చెప్పండి? బహు దుఃఖాకాంత్రాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయగా బోగా ఏడుస్తుంది. ఎలాగా? శోకాలు పెట్టా అక్కడక్కడ మేము చూస్తాం, బోరు మన ఎవడ చచ్చినట్టు ఏడుస్తారు, మళ్ళీ వాళ్ళకి ఏడిచి ఏడిచి అలా వారేస్తారు. ఇక కళ్ళు మూసుకొని పారేయాలని వారేస్తారు. ఏం మరి మళ్ళీ వారానికి కనబడరు, మళ్ళీ నడుము మీద చాచి పెట్టి దేవుడు తంతనే వస్తారు. వాళ్ళు సైతానికి అని అప్పచెప్తాడు దేవుడు, ఒక తను దానరాదు, బోరు మన గుళ్ళు ఏడుస్తుంది కానీ వేస్తదారి ఉంటుందేమని ఒక తన్ను అనమాటాడు. అంతే ఆ తన్నగాని మనసం కిందకి వెళ్ళిపోతే అవునా, మరి ఇలా చెప్తానని మీకు బాధ. హలేయ్యా, గుళ్ళోకి వచ్చాడు బోరుమని, ఏదో పోయి చచ్చిపోయినలాగా ఏడుస్తారు బెక్కు 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 అని. అన్నయ్య ఎలాగే ఏడిచిందో చూద్దాం. బహు దుఃఖాకాంత్రాలై, అది అట్ట అక్కడి నుంచి రావాలి. దుఃఖంగా ఉండి ఎవరికైనా కనిపించిందా? కనబడలా, దైవజ్ఞుడు కనిపెడుతున్నాడు. ఏమిటి? తెల్లారుజామును వచ్చావు నువ్వు, వచ్చిందని బాగానే ఉన్నావా? లేదు, నువ్వేవో తాగి వచ్చావాడు అంటున్నాడు. వివరంగా రాశాడు చూడండి, వాయించువలు కరువు అయిపోయారు. ఇదొక అదృష్టమే అలేలియా. ఎవరన్నారు అది? ఇది మేలే, ఒక మేలు ఒక కీడు అన్నారు అలేలియా. కీడు అనక మేలు వస్తుందని నమ్మాలి. అది ఎవరికి? బయట ఉన్నోళ్ళకి కాదు, ఎలుగులో బయట చీకట్లో నుంచి ఎలుగులోకి వచ్చినంత వరకు. ఒక కీడు వచ్చింది అనుకోండి, దాని వెనక ఏం వస్తుందంట? మేలు, గొప్ప ఆశీర్వాదం. కీడు అనే రెక్కల మీద అంట గొప్ప ఆశీర్వాదం పంపిస్తాడు అంటాడు దేవుడు. అందుకని దేవుడు ఏమో మాట అన్నాడు, కీడు విషయము నేను ఎవరిని చేయలేదు అన్నాడు. ఎక్కడైనా అన్నాడు ఆ మాట? పోనీ అదేం చెప్పండి అన్నాడా? యాకోబు పత్రిక 1:12, శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకి నిలుచున్నవాడై నన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన
జీవ కిరీటం పొందుదురు. ఇక్కడేనండి మాట, దేవుడు కీడి విషయమై ఎవరిని శోధింపాడు? మళ్ళీ కూడా చదువు, అది చదువు, అది క్లియర్ ఉంచావా? ఎవరిని శోధింపబడడు కనుక, అమ్మా, కనుక ప్రతి ఒక్కడు ఎవరైనా శోధింపబడిన ఎడల నేను దేవుడి చేత శోధింపబడలేదు అనకూడదు. ఇంకా ప్రతివాడు వాడు సొంత క్రియలు బట్టి శోధించాలమ్మ, ప్రతివాడు వారు చేసిన సొంత క్రియలను బట్టి, మనం చేసిన క్రియలను బట్టి మనం శోధించబడుతున్నామంటే మన నోటి ద్వారాగా, చూపు ద్వారాగా, చేతుల ద్వారాగా, కాళ్ళ ద్వారాగా ఏదైతే మనం చేస్తున్నామో దాని ద్వారాగా మీరు శోధించబడుతున్నారు. కానీ కీడి విషయంలో కానీ మిమ్మల్ని శాపము కానీ దేవుడు ఏది చేయడని దేవుడే స్వయంగా వాగ్దానం చేశాడండి. ఆయన పిల్లలకంటే ఎప్పుడు జీవించడమే ఆయనకు తెలుసు, కానీ శపించడం తెలియదండి. యేసుప్రభు ఎవరైనా తిట్టారా? యేసుప్రభు ఎవరైనా శపించాడా? యేసుప్రభు ఎవరినైనా దూషించినట్టుగా బైబిల్లో ఉందా చెప్పండి. నాకంటే తేటగా చదువుతారు. నిజంగా ఒక మాట మీరు చెప్పాలంటే చెప్పొద్దు అంటారు, కానీ నా పిల్లలు నేను చెప్తా. ఎందుకంటే నన్ను తీసుకొచ్చి బలపరిచి ఈ విధంగా ఎత్తైన మార్గంలో నడిపించి లోకంలో ఉండవలసినవన్నీ నాకు ఇచ్చి అనేక మందికి అప్పించి అనేక మందికి ధర్మం చేసి అనేక మందికి సాకారంగా ఉండడానికి నిలబెట్టిన దేవుడి మాట చెప్పని నేను ఉండలేనండి. హల్లెలూయా. అనేక మంది బిజువాడు తెలుసు, అనేక మందికి నా సంగతి వాళ్ళకి తెలుసు. ఎందుకంటే అట్టడుగు నుంచి నేను పైకి వచ్చా. ఎప్పుడు వచ్చావంటే దేవుణ్ణి నమ్ముకున్న తర్వాతే వచ్చానండి. దేవుణ్ణి నమ్ముకోకముందు అట్టడుగునే ఉన్నా. అట్టడుగున ఉండే నేను దేవుని మారు మనసు పొంది బాప్తిస్మ పొంది దేవుని వెంబడించిన తర్వాత దినదినం అభివృద్ధి చేశాడండి. ఏది అడిగితే అది నేను పొందానండి. ఇప్పుడు కూడా అలేలియా, ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నా, అది ఇచ్చిన తర్వాత మీకు సాక్ష్యం చెప్తా. అలేలియా, అది అది అనేక మందికి గ్రేట్ రాయుడు అంటారు, కానీ దేవుడే గ్రేట్, నాది కాదండి. అలా చేస్తాడు దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం పొగడాలంటే మనకు ఇంతకంటే సిగ్గు అసలు. హలేలియా, హలేలియా. కీడు ఎవరికి చేయడండి? ఆయన కీడుని చేయనన్నాడు. నీ సొంత ఆలోచన, నీ సొంత క్రియలు నువ్వు కీడు పొందుతున్నావు, కానీ దేవుడు ఏ కీడు చేయడు కానీ జీవ కిరీటం ఇస్తానని వాగ్దానం చేశాడు. గొప్ప జనంతో వచ్చాడు ఆయన. ఆశీర్వదించాడా లేదా దేవుడు? నమ్ముతూ ఈరోజు కూడా మనల్ని దీవిస్తాడు దేవుడు. నన్ను దీవించే దేవుడు నిన్ను దీవించడా? ఏది అడిగితే అది ఇస్తానో అడుగు అన్నాడు ఆయన. పేతురు ఒక రోజుని పెత్త పరిగిలు పడుతున్నాడు ఆయన పక్కని, రాత్రి అంతా పట్టాడు కానీ ఏమీ దొరకలేదు. పేతుని పిలిచి అన్నాడు, పేతురు నీ దోణిలో నేను అడుగు పెట్టనా అన్నాడు. దోణి అనగా మన హృదయంలో దేవుడు అడుగు పెట్టాలి. నీ చిన్న దోణిలో దేవుడు అడుగు పెట్టాడు అనుకోండి, నువ్వు అనేక మంది నిన్ను చూసి బాధపడవచ్చు, కానీ అనేక మందిని ఆదరించే గుణం నీకు దేవుడు ఇస్తాడు. అనేక మందికి అప్పిచ్చే దేవుడు ఇస్తాడు. అనేక మంది మధ్యలో తలెత్తుకునేదాగా ఉంటావు, తలెత్తుకునే వాడిగా ఉంటావు. అలేలియా, నేను ఎప్పుడు ఇదే మాట చెప్తాను, దేవుడిని నమ్ముకుని బిడ్డలారా, ఎప్పుడు దర్జాగా ఉండాలి, ఎప్పుడు ఆడుతూ పాడుతుండాలి. ఎన్ని కష్టాలైనా ఎన్ని శ్రమలైనా నీ దోణి లోపలికి నడు అన్నాడు. అంతే, లోపలికి వెళ్ళగాని తెల్లవారు తిరిగానయ్యా, నేను అదిశిపోయానయ్యా, అందుకే వాళ్ళ కడుక్కుంటున్నానయ్యా అన్నాడా? ఏ నువ్వు చెప్తున్నావు కనుక నేను చేస్తున్నాను అన్నాడు. ఈ అమ్ముకో చక్కగా ఇంటికి తీసుకెళ్ళి శుభ్రంగా ఉండు అన్నాడు. ఆయన ఏమన్నాడంట? ఈ అమ్ముకుంటే 2 రోజులే వస్తాయి అనుకున్నాడు. దేవుని వెంబడించాడండి. మారు మనిషి పొంది బాప్తిస్మను పొందినట్టు వారులారా, దేవుని వెంబడించడంలో మీరు గట్టిగా ఉంటే, ఆత్మశాత నింపబడితే పేతురుని దీవించే దేవుడే మనం కొలుస్తున్నాం. దారంటే వెళ్తుంటే పేతురు వేల కొలిది ప్రజలు మారు మనిషి పొందుతున్నారంటండి. చదువు లేని పేతురని ఉంది అక్కడ. పరిశుద్ధాత్మ చేత నింపబడి అనేక మంది జనం దగ్గర సువార్త ప్రకటన చేస్తుంటట, లక్షల లక్షలు మారిపోయారంటండి. ఎస్సీఆ 58, నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకూడదు, నాకు ప్రతిష్టమైన దినమని
నువ్వు ఊరుకుండి నీ ఎడరా. విశ్రాంతి దినం మనోహరమై ఆయన అని యహోవాకు ప్రతిష్టమైన దినమని అనుకొని తన్ని ఘనమ్మగా ఆశ్రయించాలంటండి. ఆశ్రయించి నువ్వు ఘనమగా ఆశ్రయించాలంటే శనివారం సిద్ధపడాలి. సిద్ధపడుతున్నావా? శనివారం సిద్ధపడుతున్నావా? విశ్రాంతి దినం పని చేసి నేను నష్టపోతారు, వ్యాపారం చేసి నేను నష్టపోతారు, మానేసి నేను నష్టపోతారు. మరి ఆయన మాట విన్నట్టు అనమాట. ఇంకో చోట ఉంది, చదవక్కర్లేదు కానీ నిర్గమకాండంలో ఉంది, ఆదివారం పరిచేస్తుంటే అట్టే చేస్తానంట. చదివి చూపించమా. నిర్గమకాండం 35:2 త్వరగా తీ. పని చేసిన వాళ్ళ చేస్తారంట. ఆరు దినములు పని చేయవాళ్ళను నీ జ్వరం తగలయ్యా. ఏడమా? ఆరు దినములు పని చేయాలి. ఏడోది ఆరు దినాలు పని చేసుకోండి, శుభ్రంగా ఉండండి, భార్య పిల్లలు మీరు చక్కగా ఉండండి. ఆరు దినములు చేసి ఏడో దినం శనివారం రాత్రి అన్ని రెడీగా చేసుకోవాలి. కరెంటు పోతే బట్టలు తీసి అలా తీసుకోవాలి. మనం వచ్చి కరెంటు పోయింది కూర్చుందమే అనుకోకుండా బట్టలు జత ఆదివారం నాడే బల్ల మీద పెట్టించుకోవాలి. కరెంటు పోతే ఒకరితో ఒకరు స్నానం చేసి రెడీ వేసుకొని వచ్చేయాలి. టయానికి వచ్చేసేయాలి. ఆదివారం వాళ్ళకి చేస్తంట స్థారమైన కృపిస్తాడు. చేయకపోతే ఏమి జరుగుతుందో చెప్పు. అది యహోవా విశ్రాంతి దినం. దానిలో ఏడో దినం పనిచేసిన ప్రతి వాడు ఇందాక నేనేమన్నా ఇందాక ఏమన్నా చెప్పక్క ఏమన్నా ఓడి మీ పలుకులు చదవండా. హలేలుయా. ఆరు దినాలు పనిచేయాలి. ఏడో దినం కానీ పనిచేస్తే ఆదివారం మానేసి మీరు ఇంటికి వెళ్ళినా చదువుకోండి. నిర్గమకాండం 35:2 మరి ఇది యెషయాగ్రంథం 58 మొదటి నుంచి చదువుకోండి. దీంట్లో కొంచెమైనా సెలవిచ్చారు కానీ దేవుడు దీంట్లో కట్టింగ్ ఇంకా చెప్పాడు. నిర్గమకాండం 7వ రోజు నువ్వు పని చేస్తే మరణశిక్ష పొందుతావు అన్నాడు. మానిస్తే ఆదివారం మానిస్తే ఎన్ని రోజులు మానేసినట్టంట? 1000 రోజులు మానేసినట్టు. ఎన్ని రోజులు? 1000 గట్టిగా వెళ్ళాలి కానీ ఎవరో వెళ్ళాలియా. 1000 రోజులు మానేసినట్టంట ఒక ఆదివారం మానిస్తే. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇదిగో త్వరగా నేను వచ్చేస్తున్నాను అన్నాడు. త్వరగా వచ్చిన దేవుడు నీ జీతం నా జీతం తీసుకొస్తాడు. ఎవరికి తగ్గ జీతం ఆయనకి తీసుకొస్తాడు, ఎవరికి తగ్గ టికెట్ ఆయనకి ఇస్తాడు. ఆయనతో సరి సమానంగా ఉండాలంటే ఇందాక చెప్పాను నేను. 24 పెద్దలు 4 చిన్న జీవులు, 12 శిష్యులతో యేసుప్రభుతో కూర్చోవాలంటే నువ్వు నేను. 1,40,000 నలుగురు 4,000 మందితో కూర్చోవాలి. మనం ప్రపంచం అంతా భక్తులు అందరూ కూర్చుంటారు. ఈ ప్రపంచం అంతా కూర్చోవడానికి అనేకమైన బంగారు కుర్చీలు వేశాడు ఆయన. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇల్లు సిద్ధపరచడానికి నేను 2వ రాకడ వస్తుంది. ఆ 2వ రాకడలో దొంగ వాళ్ళే వస్తా, సంఘాన్ని తీసుకుపోతాను నేను. మీరు రెడీగా ఉండండి. నా తండ్రి ఇంత ఇల్లు లేకపోతే మీకు నేను చెప్పను. ప్రతి వారికి ఒక ఇల్లు సిద్ధపరిచి నేను వస్తున్నా. సిద్ధంగా ఉండండి, నాతో పాటు కూడా మీరు ఉండడానికి సిద్ధపడండి అన్నారు. అప్పుడు వస్తాడండి. 3వసారి లేదు కానీ ఒక్కొక్క పచ్చ అంట ఈ మందిరం ఎంత బాగుంటుందో అంత ఉంటాయంట. పరలోకంలో ఉన్నాయంట, ఆకాశం మీద ఉన్నాయంట పచ్చులు. ఒక్కొక్క పచ్చి కొన్ని 100,000 మందిని గోలుతో గుచ్చి తీసుకుపోద్దంట. రండి, ప్రకటనకి వెళ్ళిపోతే మనం మళ్ళీ రాము. కానీ ప్రకటనలో రాసి ఉంది క్లియర్గా, రాజుల మాంసం, ఏనుగులు, గుర్రాలు, న్యాయాధిపతులు మాంసం, బలవంతుడు మాంసం, ఆహారం ఎత్తని పచ్చులకు ఆటలిస్తాడంట. ఆయన ఆటలేసి పచ్చులు పిలుస్తాడంట. ఒక్కొక్క పచ్చిని నోరు ఈ మందిరం అంతా అడిరిపు ఉంటాయంట. అటువంటి పచ్చిని వచ్చి ఆరగించడానికి ఈ జనాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు.
ఒకరోజు వస్తుంది, అది చూడకుండా మనం పరలోకం వెళ్ళిపోవాలంటే ప్రియ దేవుని బిడ్డలారు ఇక్కడ సిద్ధపడాలి. అనేక మాటలు దేవుడు ఆలకించాడు, విన్నాడు, చెప్పాడు కూడా. ఆయన చెప్పిన చెప్పమన్నాడు, చెప్పా మీతో, మీ ఇష్టమిక మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం. దేవుడు మాట ప్రకారం విన్నారనుకోండి, ఆ పరలోకంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఆ పరలోకంలో విస్తారం ఉండదు, ఏ షుగర్ కానీ ఉండదు, బీపీ ఉండదు, హార్ట్ అటాక్ ఉండదు, ఏ జబ్బు ఉండదు. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ చేసుకుని అన్ని సిద్ధం ఉన్నాయే, అది నీ పేరునే రాదు. నువ్వు చూడాలనే చూడలేవు, అన్ని ఇడిచిపెట్టి వెళ్ళిపోవడమే. బతికినంతకాలం దేవుడి సన్నిధిలో యథార్థంగా ఉండాలి మనం. హల్లెలూయా. ఇప్పుడైనా లేగండి, ఇప్పుడైనా యథార్థం జీవితము పొందండి, ఇప్పుడైనా ఉదయం లేగండి, కన్నీరు పెట్టండి. అనేక మంది మీకు ఇరుగు పొరుగు వారు నశించిపోతున్నారు, వారి బాధ్యత మనందరి మీద ఉంది. నా మాటను ముగిస్తున్నప్పుడు ఏమైనా వెళ్ళారా, ప్రభా సహాయం ఇచ్చేయండి, ప్రతి హృదయాన్ని తెరవండి, నీ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేద్దాం. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినర్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట దొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.